తల్లిదండ్రులను ప్రేమించడమే సర్వమతాల సారాంశమని జిల్లా లయన్స్ క్లబ్ కోఆర్డినేటర్ లంగశెట్టి బాలాజీ అన్నారు. దివంగత పట్టపు దుర్గా భవానీ తృతీయ వర్ధంతి సందర్భంగా చిలకలపూడి అన్నపూర్ణ వృద్ధ శరణాలయంలో వృద్ధులకు చీరల పంపిణీ అన్నదాన కార్యక్రమం దుర్గా భవానీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లంగశెట్టి బాలాజీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను చివరి వరకు ప్రేమించి నిరంతరం వారి దీవెనలు పొందుతూ ఉండాలని తెలిపారు. వృద్ధాశ్రమాలు లేని సమాజాన్ని మనం స్వాగతించాలని బాలాజీ అన్నారు. అన్నపూర్ణ వృద్ధాశ్రమం వ్యవస్థాపక అధ్యక్షురాలు కరెట్ల సుశీల మాట్లాడుతూ, ఎందరో దాతల సహకారంతో శరణాలయం నిర్వహణ జరుగుతుందని తెలిపారు. లేని వృద్ధ మహిళలకు తన ఆశ్రమంలో చోటు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టపు దేవచంద్రరాజు, 16 వార్డు కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్, నరహర్శెట్టి నాగమోహన్ రావు, తోట రామకృష్ణ, గణేష్, సిహెచ్ దుర్గారావు, పిఎల్వి సువర్చల్, శ్రీకర్, తాడేపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు కరెట్ల సుశీల ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి వృద్ధ మాతలకి ఆశ్రయిస్తూ వృద్ధ శరణాలయాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ రోజున తమ్ముడు సమారుడు పట్టపు దేవచంద్రరాజు గారి యొక్క భార్య దుర్గా భవానీ 3 సంవత్సరాల క్రితం దురదృష్టవశాత్తు కరెంట్ షాక్ సర్క్యూట్లో మరణించడం జరిగింది. శ్రీవర్చల్, శ్రీకర్, సువార్చల్ ఇద్దరు కుమారు చంద్రకుమారు కావడం జరిగింది. వారి చనిపోయిన మర్చిపోకుండా 10 సంవత్సరం కూడా ఆ పేరు మీద కార్యక్రమాలు ఆ తమ్ముడు పట్టపు దేవచంద్రరాజు నిర్వహిస్తున్న జరుగుతూ ఉంది. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఇక్కడ ఎంతోమంది నిరాశ అయినటువంటి అమ్మమ్మలు నాన్నమ్మలతో సమానటువంటి ఇక్కడ మాట్లాడుకున్నారు. వీళ్ళందరికీ కూడా మంచి ఖరీదైనటువంటి చీరలు, అలాగే వాళ్ళందరూ కూడా ఇంటి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మచిలీపట్నం ఉన్న అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం మనం చేయాలనుకున్నప్పుడు మన చిలకలపూడి రైల్వే స్టేషన్ ఎదుర్కొని ఉన్నటువంటి అన్నపూర్ణ వృద్ధాశ్రమానికి వచ్చి ఇక్కడ 10 మంది దాకా ఉన్నారు. వీళ్ళకి మనం సహాయ సహకారం అందించాడైతే ఈ వృద్ధ శరణాలయాన్ని మనం ప్రోత్సహించడం అవుతుంది. ఒక మంచి కార్యక్రమానికి వేదిగా ఇప్పుడు దాదాపు 2000 కార్యక్రమాలు ఈ శరణాలయంలో జరిగినాయి. అనేక మంది జడ్జెస్, అనేక మంది పుర ప్రముఖులు కూడా అటెండెన్స్ కూడా వచ్చి కార్యక్రమాలు నిర్వహించారు. వారి మస్తగారైనటువంటి దేవచంద్రి గారు, మరి వారి కుమారులు, అలాగే వారి స్నేహితులు, మరి ఇక్కడికి చేసి ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధ మాతలందరికీ కూడా మరి ఇక్కడ వారి భార్య పేరు మీద ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజున మరి ఎంత ఇంకా ఎంత సంపాదించుకుంటామనే ఆలోచనలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి కొంతైన సేవా కార్యక్రమాలు తన భార్య ద్వారా ఈ అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో చేయడం చాలా విశేషం. దానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి లంకశెట్టి బాలాజీ గారు, అలాగే వారి స్నేహితులందరికీ కూడా పేరు పెట్టాలని హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున వృద్ధ మాతలందరికీ చేతులతో పాటు భోజన ఏర్పాటు కూడా చేస్తున్నాం. నిజంగా వారిని వారి మరి ఆవిడ దుర్గాభవాని గారి పవిత్రాన్ని శాంతి చేకూరాలని, అలాగే మరి వారందరికీ కూడా పెడన మున్సిపల్ 2వ వైస్ చైర్మన్గా 10వ వార్డు కౌన్సిలర్ బయలపాటి జ్యోతి ఎన్నికయ్యారు. పెడన పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశపు హాలులో డిఆర్ఓ వెంకటేశ్వరరావు ఎన్నిక నిర్వహించారు. ఈ పదవికి బయలపాటి జ్యోతి పేరును 20వ వార్డు కౌన్సిలర్ కొసనం కరుణకుమారి ప్రతిపాదించగా, 18వ వార్డు కౌన్సిలర్ కోమట్ల సుమప్రియ బలపరిచారు. ఇతర ప్రతిపాదనలు ఏమీ రానందున బయలపాటి జ్యోతి 2వ వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం జ్యోతి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ప్రమాణ స్వీకారం చేయించి వెంకటేశ్వరరావు ధృవీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతిని పలువురు అభినందించారు. ఎమ్మెల్యే జోగి రమేష్, చైర్పర్సన్ బల్లా జ్యోత్స్నారాణి, వైస్ చైర్మన్ కాజా, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, తహసీల్దార్ మధుసూదనరావు, ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, కౌన్సిలర్లు ఈ ఎన్నిక నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నిక అనంతరం ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ, అట్టడుగు వర్గాలకు పదవులలో ప్రాధాన్యత కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, బేడ, బుడగ, జంగం సామాజిక వర్గానికి చెందిన జ్యోతిని 2వ వైస్ చైర్మన్గా అవకాశం కల్పించామన్నారు.
మంచినీటి పథకానికి 90 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఈ సందర్భంగా తెలిపారు. తొలుత 2వ వైస్ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే జోగి రమేష్, 20వ వార్డు కౌన్సిలర్ కొసనం కరుణకుమారి పేరును ఖరారు చేశారు. అయితే 2వ వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయమని భావించారు. అయితే చివరి క్షణంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల కారణంగా 2వ వైస్ చైర్మన్ పదవి కరుణకుమారికి దక్కలేదు. దీంతో 2వసారి ఆమెకు నిరాశ ఎదురైంది. మంచి పదవి వచ్చేలా చూస్తానని కరుణకుమారికి ఎమ్మెల్యే రమేష్ బుజ్జగించినట్లు సమాచారం. ఈ ఎన్నికకు 9వ వార్డు కౌన్సిలర్ గరికిముక్కు చంద్రబాబు గైర్హాజరయ్యారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఈనాటి మనసున్న ముఖ్యమంత్రి, విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా మన పెడన మున్సిపల్ పరిధిలో పేడ బుడగ జంగాలకి ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకుంటే ఒకే ఒక కౌన్సిలర్. ఆ కౌన్సిలర్ మన జ్యోతి. జ్యోతిని ఇప్పుడు మరొక మెట్టు ఎక్కించడం కోసం మన ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి, విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి, అట్టడుగు వర్గాలు, దళితులు, దళితుల్లో బలహీన వర్గాల్లో మరీ అట్టడుగులో ఉన్న వర్గాలు పేడ బుడగ జంగాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన పెడన పట్టణంలో వైస్ చైర్పర్సన్ గా ఎదుర్కొన్నందుకు కౌన్సిలర్ అందరికీ దీన్ని ప్రతిపాదన చేసి బేడ బుడగ జంగాలకి పెద్దపీట వేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చల్లపల్లిలోని గ్రామ సచివాలయాలను డీఎస్పీ మహబూబ్ బాషా పరిశీలించారు. చల్లపల్లిలోని గ్రామ సచివాలయాలను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు డీఎస్పీ మహబూబ్ బాషా పరిశీలించారు. చల్లపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలోని గ్రామ సచివాలయం 1, ఎస్టీ కాలనీలోని గ్రామ సచివాలయం 3 పరిశీలించి అక్కడి కార్యాలయాల్లో సిబ్బంది పనితీరు పరిశీలించారు. సచివాలయం 1 మహిళా పోలీస్ వేమూరి లావణ్య ఛాంబర్లో కూర్చుని డ్యూటీ చార్ట్ అమలు తీరుతో పాటు ఆమె సమర్థవంతంగా నిర్వహిస్తున్న రికార్డులు పరిశీలించి అభినందించారు. సచివాలయాల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా, ప్రదర్శన తీరు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి సీఏ జి శ్రీనివాస్, ఎస్ఐ డి సందీప్, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, ఉప సర్పంచ్ ముమ్మనేని రాజ్కుమార్, పంచాయతీ కార్యదర్శి పడమట సుకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ స్వామివారి పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా మొదలయ్యాయి. తొలి రోజు గోపూజ, సుప్రభాత సేవ, అభిషేక జల సంగ్రహం, ఆలయ ప్రదక్షిణ, విఘ్నేశ్వర పూజ, అఖండ స్థాపన తదితర ప్రత్యేక పూజలు పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ ఆషాఢ కృతిక సహిత పవిత్రోత్సవాలు నేటి నుండి ఆగస్టు 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వామివారి జన్మనక్షత్రమైన ఆషాఢ కృతిక అనగా ఆగస్టు 2న శ్రీవల్లి దేవసేన అమ్మవార్ల శాకంబరి అలంకరణ, లక్ష బిల్వాచన రుద్రహోమం, పంచహారతులు తదితర వైదిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్ దేవాలయాల అసిస్టెంట్ కమిషనర్ లీలాకుమార్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనగా 30వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా స్వామివారి దేవస్థానంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఉదయం నుంచి కూడా రాత్రి 8 గంటల వరకు కూడా స్వామివారికి సంబంధించినటువంటి వైదిక కార్యక్రమాలు, విశేష హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే 2వ తారీఖు స్వామివారి జన్మనక్షత్రం అయినటువంటి
ఆషాఢ కృత్తిక ఆడి కృత్తిక మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ రోజు ఉదయం నుంచి కూడా ఉదయం 8 గంటలకి స్వామివారికి పిండితీర్థ కార్యక్రమం, అలాగే ధ్వజస్తంభ పూజ, నాగపుట్ట పూజ, నందీశ్వర పూజ, అక్కడి నుంచి స్వామివారి విఘ్నేశ్వర పూజ కార్యక్రమంతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అదే రోజున స్వామివారి దేవాలయంలో వల్లి దేవసేన అమ్మవార్లకు మరియు శ్రీ స్వామివారికి శాకాంబరి అలంకారం అంటే కూరగాయలతో స్వామివారి దేవాలయ ప్రాంగణం అంతా కూడా అలంకారం చేయడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకి రుద్రోహ కార్యక్రమం, అలాగే సాయంత్రం 5 గంటలకి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే రోజు సాయంత్రం 6:30 పంచహారతులు, నీరాజన మంత్ర కోసం చతుర్వేద స్వస్తి కార్యక్రమాలతో స్వామివారి ఆషాఢ కృత్తిక కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున యావన్మంత్ భక్తులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని భక్తులందరూ కూడా స్వామివారి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కార్పొరేషన్ 2వ డిప్యూటీ మేయర్గా లంకా సూరిబాబు ప్రమాణ స్వీకారం. రైతు భరోసా వాహనాన్ని ప్రారంభించిన మంత్రి పేర్ని నాని. ముస్లింల కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేసిన మంత్రి పేర్ని. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా తన్నీరు నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం. బంటుమిల్లిలో వివాహితపై వాలంటీర్ దాడి. ఆలయాలలో ఆషాఢ శోభ. పెడన మున్సిపల్ కౌన్సిల్ 2వ వైస్ చైర్మన్గా వి జ్యోతి ప్రమాణ స్వీకారం. చర్చ లేకుండా నగరపాలక సమావేశంలో ఎజెండా ఆమోదించడాన్ని తప్పుబట్టిన టీడీపీ జనసేన కార్పొరేటర్లు. వైభవంగా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుని పవిత్రోత్సవాలు. బందరు డివిజన్లో 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.